కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మద్యం మహమ్మారి భూతాన్ని తరిమికొడదామంటూ మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో రామటాకీస్ సెంటర్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, దీంతో యువత చెడిపోవడమే కాకుండా శ్రామిక కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, లేకుంటే మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కరణం విశ్వనాథం, కొంచె చిన్న, సిహెచ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యం ఏ అవసరం లేదు, కుటుంబ అవసరాలు ఎంతో మంది మద్యం ద్వారా చనిపోయారు. బ్రాందీ రాక్షసుణ్ణి, బ్రాందీ రాక్షసుణ్ణి, బ్రాందీ రాక్షసుణ్ణి, ద్రవ్యాల రాక్షసుణ్ణి, సారా రాక్షసుణ్ణి, సారా రాక్షసుణ్ణి. సారా అనే నరకాసురుడు లేకపోతే పేద ప్రజలకి కష్టజీవికి నిజమైన దీపావళి. అప్పుడు నరకాసురుడు గ్రామాల్లోనే ప్రవేశించాడు, కానీ ఈరోజు మద్యం అనే నరకాసురుడు, ధాతు సారా అనే నరకాసురుడు ప్రతి ఇంటిలోనూ ప్రవేశించి, ప్రతి కుర్రవాడి జేబులోనూ ప్రవేశించి, ప్రతి ఇల్లాలి దగ్గరికి ప్రవేశించి ఈ నరకాసురుడు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. రామాచంద్రలో మద్యపాన నరకాసురుడిని తరిమితరం కొట్టాలని చెప్పేసి ప్రత్యేకించి యువత నిర్వీర్యమైపోతుందని చెప్పేసి, దేశానికి ఉపయోగపడే సంపదకు ఉపయోగపడేటువంటి యువత నిర్వీర్యమైపోతుందని, రోడ్డు యాక్సిడెంట్లు అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు అంటే కాలేయం గుండె మానసికమైనటువంటి దీనివల్ల మద్యపానం వల్ల మానసిక విధమైనటువంటి వ్యాధులు రావడం కారణం. మద్యపాన మరి అంచెలంచెలుగా నిర్మూలన చేస్తాం, తీసివేస్తామని చెప్పారు. మరి దానికి హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చుకొని మహిళలను, అలాగే అనేకమైన కష్టజీవులు వారు సంపాదిస్తున్న సంపాదన అంతని కూడా అతికెళ్ళి ఆ మద్యం దుకాణానికి వారు ఇవ్వడం వల్ల ఈరోజు అనేకమైన కుటుంబాల ఆర్థిక పరిస్థితులు నలుగుతూ అప్పులు పాలైపోయి చాలా కుటుంబాలు మరి రోడ్డు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానికి ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఎన్నో పథకాలు పెడుతున్నారు, కానీ వాటన్నిటికంటిన మించిన పథకం మరి మద్యపాన నిషేధం అనేది మేమందరం ప్రజా సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఆ మాటకు కట్టుబడి వెంటనే మద్యపాన నిషేధానికి ప్రణాళిక వేసి ప్రజలు ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు మరి బలోపేతం చేయాలని మా ప్రజా సంఘాలు, అలాగే మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం.